లో ఉన్న మన రైతు మేకల పెంటయ్య గారు తమ సక్సెస్ ని పంచుకోవడానికి ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే పెంటయ్య గారు. నమస్తే. సాధారణంగా ప్రతి మగాడి విజయం వెనకాల ఆడది ఉన్నట్టు మీ వెనకాల మేకలు ఉన్నాయని విన్నాము. అసలు మీ మేకల్ని మీరు ఏం పెట్టి పెంచుతారు? నల్లమేక తెల్లమేక? నల్లమేకని? నల్లమేక అయితే గడ్డి పెట్టి పెంచుతాను. ఓ, మరి తెల్లమేకని? దానికేమైనా చికెన్ బిర్యానీ పెడతాను, ఏంటి దానికి ఆ గడ్డి పెట్టి పెంచుతాను. ఓకే సార్, మీరు మీ మేకల్ని ఎక్కడ కట్టేస్తారు? నల్లమేకనా తెల్లమేకనా? నల్లమేకని సార్. నల్లమేకనైతే మా వాకిట్లో కడతాను. ఓహో, మరి తెల్లమేకని? దాన్ని ఏమైనా రామోజీ ఫిల్మ్ సిటీలో కడతాను అనుకున్న వేటి, దాన్ని మా వాకిట్లోనే కడతాను. ఓకే సార్, మీరు మీ మేకల్ని ఎలా స్నానం చేయిస్తారు? నల్లమేకనా తెల్లమేకనా? నల్లమేకని సార్. నల్లమేక అయితే నీటితో స్నానం చేయిస్తాను. ఓహో, మరి తెల్లమేకని? దానికేమైనా కేసు బీర్లతో స్నానం చేయిస్తాను అనుకున్న వేటి, దానికి ఆ నీటితోనే స్నానం చేయిస్తాను. నీకు అసలు బుద్ధి ఉందా? రెండింటికి ఒకేలా చేస్తున్నప్పుడు మరి అస్తమానం నల్లమేక తెల్లమేక అని అడుగుతావేంటి? ఎందుకంటే నల్లమేక నాది. మరి తెల్లమేక? తెల్లమేక కూడా నాదే. ఇప్పుడు అర్థమైంది కదేటి, మీరు టీవీలో ఒకే వార్త గంటలు గంటలు తిప్పి తిప్పి వేసినప్పుడు మరి మా ప్రేక్షకులకు ఎలా ఉంటుంది? అది లెక్క.